కేసీఆర్ పాలన ఎట్లుందండి? కేసీఆర్ పాలన చాలా బాగుందండి. కేసీఆర్ పాలనే మా పాలన బాగుంది చాలా. ఏం చేసిండు కేసీఆర్ ఇప్పటివరకు తెలంగాణను? కేసీఆర్ ఏం చేశారంటే అంతకేతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది కదా. ఇప్పుడు ఆయన బంగారు తెలంగాణ చేస్తానన్నారు, అది కంపల్సరీ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చేశారు. తర్వాత సాది ముబారక్ కానీ, తర్వాత కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత మనకి కంటి వెలుగు పేద ప్రజలకి, తర్వాత మామూలుగా ఆయన ఆయన ఇచ్చేది పథకాలు అన్నీ కూడా బాగానే చేశారు ఇప్పటి వరకు. ఏ పాలన అంటే ఏవైతే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో సామాన్య ప్రజలకు అందట్లేదు, మధ్యలో లీడర్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తింటున్నారు అనేసి అని అంటున్నారు. లేదండి, అది ఎవరైనా ఉంటే ప్రజలు ప్రూఫ్ చేయొచ్చు. మేము కన్ఫామ్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము ఏంటన్నది ప్రూఫ్ చేసి నిరూపిస్తాం కంపల్సరీ. చాలా వరకు అప్పుడు మీద ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు, మనం చెప్పవసరం లేదు. ఇప్పుడు మాకు ఇదివరకు చాలా వాటర్ ప్రాబ్లం అవన్నీ ఉండేవి, ఇప్పుడు మాకు అసలు వాటర్ ప్రాబ్లమే లేదు, కరెంటు కూడా ప్రాబ్లం లేదు. ఇదివరకు కరెంటు కూడా ప్రాబ్లం ఉండేది, వేసవకాలం వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళం వాటర్కి కరెంటుకి. ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి? డ్రైనేజీలు, ప్రతి డ్రైనేజీలు అసలు ఎలా పొంగిపోయాయండి. ఇప్పుడు ప్రజలు ఏం చూసుకుంటారు? ఇప్పుడు డివిజన్స్లు ఏం చూసుకుంటారండి? మామూలుగా వాటర్ బాగుందా, లేకపోతే కరెంటు బాగుందా, లేకపోతే నీళ్లు బాగున్నాయా, లేకపోతే మాకు డ్రైనేజీ ప్రాబ్లం ఉండేది. మరి అలాంటప్పుడు మరి ప్రజలు అదే చూసుకుంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుందని అనుకుంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే తప్పనిసరిగా గెలుస్తాం. అంటే కేసీఆర్ పాలనని ఇప్పుడు కుటుంబ పాలన కింద చూస్తున్నారు. ఇటు కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, మొత్తం కుటుంబం ముందే కుటుంబం మాత్రమే ఉంది అనేసి అని అంటున్నారు. ఎవరు లేరండి ఇదివరకు కూడా, వాళ్ళ అయ్యాములా వాళ్ళే ఉన్నారు. అవునా కదండి? ఇప్పుడు వీడు ఫస్ట్ నుంచి పోరాటం చేశారు కాబట్టి, వాళ్ళందరూ పోరాటం చేశారు కాబట్టి వాళ్ళ పాలనలో అప్పుడు నడుస్తుంది అంతే. ఇప్పుడు వాళ్ళ బామ్మర్ది చేశాడు, వాళ్ళ కొడుకు చేశాడు, ఆయన చేశాడు, వాళ్ళ కుటుంబం. కవిత గారు కూడా ఆ రోజుల్లో బాగా పోరాటం చేసింది కదండి తెలంగాణకి. మరి అందుకని వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ పదవులు ఇచ్చారు ఆయన వెళ్తున్నారు కదండి. ఆ మాట అబద్ధం, కంపల్సరీ ఆవిడ వెళ్తున్నారు. ఎక్కడ వెళ్ళలేదు చెప్పండి మీరు, వెళ్తున్నారు కదా ఆవిడ. కేటీఆర్ గారు పాలన ఎట్లుందండి? కేటీఆర్ గారు చాలా బాగుంటుందండి. ఆయన పేరుకు తగ్గట్టు రామన్న రాజ్యమే. మళ్ళీ ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం అండి. ఇద్దరు ఒకటే కదండి, తండ్రి కొడుకు. ఎన్ని జనరేషన్ అయితే కేటీఆర్ గారే బాగుంటుందండి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నాయి. బీఆర్ఎస్కి ఉన్న బీజేపీకి 50-50 ఛాన్సెస్ అని అంటున్నారు. మరి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? లేదండి, మేమైతే ఇక్కడైతే మాదే కంపల్సరీ బీఆర్ఎస్ఏ. కేసీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టేసి భారత్లో కూడా గెలుస్తా అనేసి సెంట్రల్కి పోతా ఉన్నారు, మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అక్కడ కూడా ఆయన నిరూపించుకుంటారు. ఇక్కడ ఎలా నిరూపించుకున్నారు అక్కడ నిరూపించుకుంటారండి, అంతే కదా. తెలంగాణలో ఎలా నిరూపించుకున్నారు అక్కడ కూడా సెంటర్లోకి వెళ్ళారు, సెంటర్లో కూడా నిరూపించుకుంటారు. అక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. మొన్న చూశారు కదా, మొన్న మీ ధర్నా చేసినప్పుడు కానీ, జాయిన్ అయినప్పుడు కానీ మొత్తం ప్రజలందరూ చూశారు ఎంత మంది సపోర్ట్ ఇచ్చారు ఏంటన్నది. కేసీఆర్ పాలన ఎట్లుందమ్మా? చాలా బాగుందమ్మా. అంటే ఏం చేసిండు కేసీఆర్ డెవలప్మెంట్? షాది ముబారకు, ఏంది కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అన్ని పండగలకు వాళ్ళకు బట్టలని, కంటి చూపుది, ఇవన్నీ బాగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు, మాకు సంతోషం. ఏవైతే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో, రైతు బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ, ఇవన్నీ అందరికీ అందట్లేదు అనేసి అని అంటున్నారు కదా. మరి ఇక అందట లేదంటే ఇంకా వాళ్ళ దురదృష్టమేమో, నాది కాదు మాకు కాదు. కానీ ఆయన ఇచ్చేది అయితే ఇస్తున్నాడు, అన్న మధ్యలో ఎవరు ఏం తింటారో మనకు తెలియదు, ఆయన ఇచ్చేది ఇస్తున్నాడు. ఎవరైతే టీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారో, బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నాయో, లీడర్స్కి మాత్రమే అందుతున్నాయి ఇవన్నీ, లీడర్స్ మాత్రమే తింటున్నారు, మా దాకా రావట్లేదు అనేసి సామాన్య ప్రజలు చెప్తున్నారు. మరి అయ్యో, ఇప్పుడు మేము 60 మంది ఉన్నాం, మరి ఒక్కరికి మాకు లేవు. మేము అదే మాకు రాలేదని మేము బాధపడట్లేదు కదా. ఫస్ట్ పదలకు రావాలి, దాని తర్వాత మాకు, అది మేము కోరేది. మాకే కావాలని కాదు, అవుతుంది కదా ఇంకింతకు మిక్కిలు ఇంకేం కావాలి ఆయన. పిల్లలకు కూడా చాలా చదువులు అని అది అని చాలా చాలా అంటే మా పూర్తికి అయితే ఆయన చేసేది చాలా నచ్చింది మాకు. అంటే ఇప్పుడు బంగారు భారత్ని కూడా చేస్తా అనేసి సెంట్రల్లో గెలుస్తా అనేసి పోతున్నారు, మరి సెంట్రల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అది అదృష్టం, అదృష్టం అంతే, మరి అదృష్టం అది ఎవరో మేము చెప్పలేం. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? మాదే వచ్చేది అధికారము. బీఆర్ఎస్ నాకైతే ఫుల్ నమ్మకం, మాదే వస్తుంది అనేది. బీఆర్ఎస్ వస్తుంది. సరే, నెక్స్ట్ బీజేపీ కూడా ఉన్నది, బీజేపీ ఉన్నది, ఇటు కాంగ్రెస్ ఉంది కదా, వాళ్ళది వాళ్ళ అదృష్టం మనం చెప్పలేం ఎవరిది. చాలా మటుకు అయింది డెవలప్, చాలా అంటే చాలా అయినాయి. పార్కులు అయినాయి, స్కూళ్ళు అయినాయి, కాలేజీలు అయినాయి, పిల్లలకు ఫీజులు కూడా తగ్గింపు ఉన్నది,
चाल मटक आईने टीआरएस पुतम्मा टीआरएस तग्चाल टीआरएस अंत अदी तपदी आरोग्यश्री पट्टे जो आरोग्यश्री कार्ड मीद अंदर की चूस्टर कदा इपड़क चूस्त चूस्त लेर का गवर्नमेंट बे मैं पार्टी वस्तु मेम नम्मत अंत इन इतान कदा ओट को केसीआर के इकड़ी अब ओटेसो की रेसन कार्ड की आधार कार्ड की सर इे बतको कदा वाल की इवाल कदा एंत डबल बेड्रूम वो सिंगल बेड्रूम वो रूम रेखल रूम इच्छा पर्वे संवसर इवे नागो संवर डबल बेड्रूम की अप्लीकेशन डबल बेड्रूम के कहीं रूम इच्छा पर्वेदी अप्लीकेशन असल इच्छुक अभी पट्टा लेदा खैताबाद बेटा मल्ल अ सिकींद्राबाद दर अटमारा एक्टना मे इंटारे चेकिंग से चेकिंग असला वी ले चूसी लेड़ता केसीआर इकड़े उठना आंध्र ओटे मे उन्ई ओटे इकड़े असला इकड़ना वाले एक्ड़ो बतको अड़ा अवसर अट्नार इन संवस संवस आंध्र वो अड़ा ओटे ओटे अद मे ओटे ओटे आधार कार्ड एंतर रेसन कार्ड एंतर इक बतको पोद कदा मरी मरी ओटे कद इक ओटी तड़क ओटक वेयमनी मैं अब इटारा लेदान अड़गल कदा वी अड़गट अदे कहींसम सिंगल बेड्रूम अट्ठे रेखल रूम इच्छा पर्वे रेंटल कट्टुकोलेकपोतुन्नाम कदा रेंट कट्टुकोलेकपोतुन्नाम रेखल रूम अना सर दाँटे सर्दुकुंटाम पोनी टीवी पोयिंदि अन्नी पोनी इलगा इलागनी पोनी बिह्य मूटल पोनी अभी से पड़े इलगा अना इतने पुछको लेते लेना मैं आईन इच्छुना लेदोड़ा सर यह पार्टी अधिकार माला केसीआर वस्ता केसीआर वस्ताड़ो पवन कल्याण वस्ताड़ो लेते जगन वस्ताड़ो अंत इकंगणा केसीआर उ बं संजय अंत बीजेपी उ मर केसीआर गेलिस्ताड़ा केसीआर के चला मट की आये चाहिए आयन के अतर।